మూడు లోకాలలో మొదటి లోకం పరలోకం అయితే రెండవ లోకం మనం ఉంటున్న భూలోకం మూడవ లోకం భూమి క్రిందన్న లోకం పాతాల లోకం మరి పరలోకం నరకాన్ని గురించిన తిరిగి అనుమానం ఎందుకని మీరు ఆలోచించగలిగితే ఎక్కువ మంది పరలోకం నరకం ఉన్నవంటే నమ్మటానికి ఇష్టపడరు దానికి ప్రధానమైన కారణం ఉంటే చూపించమని లేదా స్వర్గమైన నరకమైన ఇక్కడే ఉన్నవన్న భావన వారి మాటల్లో కనపడుతుంది ఇక్కడే ఉన్నాయి అనుకునేవారు కష్టం వస్తే నరకం అనుకోవాలి ఆనందం వస్తే స్వర్గం అనుకోవాలి అన్నవారు కూడా లేకపోలేదు కానీ ఈ విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే స్వర్గం అంటే ఆనందకరమైన లోకం అంటే స్వర్గంలో బాధలు ఉండవు అలాగే నరకం అంటే బాధ తప్ప ఆనందం ఉండని లోకం భూమి మీద మనిషికి సుఖ దుఃఖాలు వచ్చి వెళ్ళిపోతుంటే మరణం తర్వాత దుఃఖం శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతుంది సంతోషం శాశ్వతంగా పరలోకానికి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు రెండు మానవ జీవితంలో ఉన్నవనుకుంటే పొరపాటే ఎందుకంటే స్వర్గంలో నరకం ఉండదు నరకంలో స్వర్గం ఉండదు అలాంటప్పుడు ఈ రెండు భూమి మీద ఎలా ఉంటాయి చెప్పండి ఈ రెండు భూమి మీద ఉండే అవకాశం లేదు కాబట్టి భూమి మీద ఉంటున్న ఈ సుఖ దుఃఖాలను స్వర్గం నరకంతో పోల్చుకోకూడదు ఇక రెండో విషయానికి వస్తే కనిపిస్తే ఒకవేళ మేము నమ్ముతాము అని ఎక్కువ మంది ఒకవేళ అడిగితే భూమి మీద ఉంటున్న ఏ దేశమైనా ప్రపంచ పట్టణంలో చూపించి పలాని అమెరికా దేశం ఉంది ఆఫ్రికా దేశం ఉంది పలాని దేశం ఉందని చూపించగలం కానీ మనం ఆలోచిస్తున్న స్వర్గం నరకం అనేది భూమి మీద ఉంటున్న ప్రాంతాలైతే ప్రపంచ పటంలో వెతికి చూపించేవారు కానీ స్వర్గమైన నరకమైన భూమి మీద ఉంటున్న ప్రదేశాలు కాదు రెండు మహాలోకాలు ఉన్నవి అని నమ్ముతున్న మనం ఎక్కడున్నావో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కళ్ళతో నేను చూస్తాను అన్నప్పుడు పలాని దేశాన్ని నాకు చూపించు అంటే నిన్నైనా తీసుకుని వెళ్ళాలి లేదంటే ప్రపంచ పటమైనా నీకు ముందు పెట్టాలి లేదంటే నిన్నైనా తీసుకోవాలి ఇప్పుడు పరలోకాన్ని నరకాన్ని నాకు చూపించు అంటే పరలోకాన్ని నరకాన్ని నీకు చూపించడానికి నిన్నైనా తీసుకుని వెళ్ళాలి లేదంటే వాటిని గురించిన ఆధారం ఉన్న ఏదైనా రుజువైనా మన కళ్ళ ముందు పెట్టాలి ముందుగా మన కళ్ళ ముందుంటున్న రుజువు ఏంటంటే 66 పుస్తకాలుగా దేవుని మహాజ్ఞాన గ్రంథమే రుజువు ఒక మనిషి రూపొందించిన ప్రపంచ పటాన్ని చూసి ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నవని నమ్మినప్పుడు దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో వీటిని గురించిన ప్రస్తావన చాలాసార్లు మనకు కనపడుతుంది అందులో నీవు ఉన్నవని చెప్పిన వారిలో మహానుభావుడైన యేసుక్రీస్తు ముఖ్యుడు భూమి మీద ఉన్నప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పి మనిషిని దేవుని వైపు మళ్లించిన మహానుభావుడుగా ఆయన మాటల్లో ఈ రెండు లోకాల ప్రస్తావన మనకు కనపడుతుంది ముందుగా పరలోక రాజ్యాన్ని గురించి మనం చూడగలిగితే మత్తయి సువార్త ఐదో అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చూడండి అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది భూమి మీద బ్రతుకుతున్న మనిషికి అనగా దేవుడు కొరకు బ్రతుకుతున్న వాడికి పరలోక రాజ్యం ఉంది అని చెబుతున్నారు ఒకవేళ పరలోక రాజ్యం పరలోకమే లేదంటే యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట అబద్ధం అవుతుంది నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేరు
నేను ముందుగా వెళ్లి మీకు స్థలం సిద్ధపరుస్తాను అన్నది పరలోకములో ఉంటున్న నివాసాల గురించి మాట్లాడుతున్నాడన్న సంగతి మనకు తెలుసు ఒకవేళ ఇవే లేకపోతే యేసుక్రీస్తు పరలోకాన్ని గురించి చెప్పిన బైబిల్లో రాయబడిన ప్రతి మాట అబద్ధమైపోతుంది యేసుక్రీస్తు అబద్ధం చెప్పవలసినంత అవసరం ఏంటి ఒకవేళ మనతో అబద్ధం చెప్పటం వల్ల ఆయనకు కలిసి వచ్చేది ఏమైనా ఉందా పోనీ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కానివేమైనా ఈ సమాజానికి చెప్పాడా లేదు బైబిల్లో రాయబడిన విషయాలు కానివ్వండి యేసుక్రీస్తు చెప్పిన విషయాలు కానివ్వండి వాస్తవాలుగానే మనకు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు పరలోకం ఉందని అబద్ధం ఎందుకు చెప్పాలి ఒక మనిషి చెప్పిన మాటని నమ్మి బ్రతుకుతున్నప్పుడు మనిషి అయినా మోసం చేస్తాడేమో తప్ప యేసుక్రీస్తు మనల్ని మోసగించవలసిన అవసరం లేదు ఒకవేళ మోసగించేవాడైతే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరం కూడా లేదు ప్రాణం పెడుతున్నాడంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది మనల్ని ప్రేమించిన వాడు లేని లోకాన్ని ఉన్నదని చెప్పి దాని కొరకు బ్రతకమని చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి యేసుక్రీస్తు మాటల్లో కనపడుతుంది పరలోకం అదేవిధంగా నరకాన్ని గురించి చెబుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అని బాధపడుతున్నాడు అంటే మరణం తర్వాత మనిషి బ్రతికిన విధానాన్ని బట్టి దేవుడు శిక్షించడానికే నరకాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ప్రేమించి ఇచ్చేదే పరలోకం దేవుడు కోపించి మనల్ని శిక్షించేదే నరకలోకం అండి యేసుక్రీస్తు మాటల్లో ఈ రెండు కనపడుతున్నప్పుడు యేసును నమ్మగలిగితే ఆయన మాటల్లో ఉంటున్న ఈ రెండు లోకాలు కూడా నమ్మి తీరాలి ఎందుకంటే ఆయన మాటల్లో ఇది అబద్ధం ఉందండి అందుకే యేసుక్రీస్తు మాటలు నేను నమ్మలేకపోతున్నానని ఆయన చెప్పిన ఏదైనా ఒక అబద్ధం చెప్పండి చూద్దాం సమాజంలో ఎవరైనా సరే యేసుక్రీస్తు చెప్పినది ఇది అబద్ధంగా ఉంది అందుకే ఆయన మాటలు మేము నమ్మలేకపోతున్నామని అనేవారు ఎవరూ లేరు కాబట్టి నరకం అనే పదం కూడా నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు అంటే దేవుడు ప్రేమించి పరలోకాన్ని ఇవ్వటానికి దేవుడు కోపించి మనిషిని శిక్షించటానికి ఈ భూలోకం కాకుండానే రెండు మహాలోకాలను ఏర్పాటు చేశాడు అని మనకు అర్థమవుతుంది మరి ఇవి ఎక్కడున్నవని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే ఆకాశాన్ని కావల పరలోకం ఉంటే భూమి క్రింద మరొక లోకం పాతాల లోకం ఉంది పాతాల లోకంలోనే నరకం అనే ప్లేస్ ఉంది మరి ఇందాక మీరు ముల్లోకాల మర్మాల పాఠాలు విన్నారు ఇంచుమించు ఒక హాఫ్ లెసన్ ముల్లోకాల మర్మాలలో మీరు వినున్నారు అప్పుడు పరలోకం ఉంది అని చెబుతున్న మనం ఎక్కడుందో చెప్పవలసిన బాధ్యత మనది లేదు అంటున్నవాడు నువ్వు ఎక్కడుందని చెప్పావు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత లేదని చెప్పాలి ఎందుకంటే లేదు లేదు అంటున్నవాడు దాని గురించి ఏం ఆలోచించాడు కొన్ని దాని గురించి ఏమైనా రీసెర్చ్ చేశాడా కొన్ని దాని గురించి ఏమైనా వెతికాడా ఆలోచన లేదు పరిశోధన లేదు లేదు అనగానే సరిపోతుందా ఉంది అంటున్న మనం ఎక్కడుందో చెప్పవలసిన బాధ్యత మనదైతే లేదన్నవాడు మనం ఉందన్న చెప్పిన చోట ఉందో లేదో చూసి వచ్చిన తర్వాత చెప్పాలి ఎందుకంటే భూమి మీద ఉండే లోకం కాదు కదా అది వెంటనే వెళ్ళి చూసి రావడానికి కాకపోతే లేదనడానికి నిరూపించాలి లేదు అని నిరూపించాలి ఒకవేళ లేదని నిరూపించలేకపోతే ఉందన్న సంగతి అయినా ఒప్పుకోవాలి మరి ఇంతకీ పరలోకం ఎక్కడుందో బైబిల్లో మరొక రెఫరెన్స్ మీరు చూడగలిగితే అపోస్తల కార్యములు 7:54-55 దయచేసి చూడండి అపోస్తల కార్యములు
ఏడవ అధ్యాయము 54-55 వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి తండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూచుచున్నానని చెప్పెను. స్టెఫన్ గారు చంపబడటానికి ముందు భూమి మీద ఉంటున్న ఆయన ఆకాశం వైపు తేరి చూసేసరికి కనపడుతున్న ఆకాశం చీల్చబడి తెరుచుకుంది. ఆ ఆకాశాన కావల యేసుక్రీస్తు నిలుచుండటం కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడంటే అది ఏ లోకమై ఉండాలి? పరలోకమై ఉండాలి. పరలోకమే ఎందుకై ఉండాలి? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికే వెళ్ళాడు గనుక, పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు గనుక. అంటే పరలోకం ఎక్కడుంది అనే ప్రశ్నకి ఎక్కడుందో చూపించవలసిన బాధ్యత మనపై ఉంది గనుక, స్టెఫన్ గారు ఈ భూమి మీద నుంచి ఆకాశం వైపు తేరి చూచి కనబడుతున్న ఆకాశం చీల్చబడితే ఆవల పరలోకం ఉందన్న సంగతి గ్రహించాడు గనుక, మనం కూడా ఇదిగో కనపడుతున్న ఆకాశానికి ఆవలు ఉంటున్న లోకమే ఒక మహాలోకం, పరలోకం, తండ్రి ఉండే లోకం, దేవదూతలు ఉండే లోకం, యేసుక్రీస్తు ఉన్న లోకం, మనం అందరం ఆయన కొరకు బ్రతికి వెళ్ళవలసిన లోకం. ఇప్పుడు పరలోకం ఎక్కడుందంటే ఇదిగో కనపడుతున్న ఆకాశానికి ఆవలు ఉంది అంటున్నారు. లేదు అంటున్నావంటే ఇక్కడ చూస్తే నీకు కనపడదు, అక్కడికి వెళ్ళి చూసి రావాలి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చి అంత ఓపిక ఉందా మనిషికి? లేదు. పోనీ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళే లోకం కానే కాదు. కాబట్టి ఉంది అంటున్న నువ్వు ఎక్కడుందో చెప్పావు గనక, లేదు అంటున్నవాడు లేదు అంటున్నవాడు లేదన్న సంగతి నిరూపించాలి. లేదు లేదు అంటే కుదరదు, లేదంటే ఈ భూమి మీద వెతికి లేదంటే కుదరదు. ఎందుకంటే భూమి మీద ఉండదు అది, ఎందుకంటే భూ సంబంధమైన లోకం కాదు గనక, దేవుడు ఉండే లోకం. అలాగే నరకాన్ని గురించి మనం మాట్లాడుకుంటే దేవుడు ఉండే లోకం ఒకటి ఉన్నప్పుడు, దేవుడు మనిషిని శిక్షించాలనుకున్నప్పుడు శిక్షించే లోకం కూడా ఉంది. భూమి మీద ఎలా గెస్ట్ హౌస్లు ఎలా అతిథి గృహాలు ఎలా కడతారో, మర్యాదలు చేయడానికి అతిథులను ఆహ్వానించడానికి, అలాగే నేరస్తుల కొరకు జైలు కూడా ఉన్నాయి. మనకి గౌరవించాలనుకున్నప్పుడు అతిథి గృహాలకు తీసుకెళ్తారు, శిక్షించాలనుకున్నప్పుడు జైలుకి తీసుకెళ్తారు. దేవుడు కూడా పరలోకాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు అందరూ దేవుడి కొరకే బ్రతికితే మరొక లోకం అనేది అవసరం లేదు. కానీ దేవుడి కొరకు బ్రతకని వారు కూడా ఉన్నారు గనక, మరణం తర్వాత వాళ్ళ పరిస్థితిని ఆలోచించగలిగితే బ్రతికే వారిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళి బ్రతకని వారిని నరక శిక్షలో వెయ్యాలనుకున్నాడన్న సంగతి యేసుక్రీస్తు మాటలో మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఈ నరకం అనేది ఎక్కడుందో జాగ్రత్తగా మళ్ళీ బైబిల్లో వెతకగలిగితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివే. పాతాళములో నరకం ఉంది. పాతాళం ఎక్కడుందంటే ఏం చెప్పగలం? భూమి క్రిందుంటున్న లోకము పేరే పాతాళ లోకం. పాతాళ లోకములో నరకం ఉంది అంటున్నాడు. మరి పాతాళ లోకములో ఉన్న నరకం ఏంటో మళ్ళీ లేఖనాలను చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. అందుకతడు లూకా 16:25 అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించదివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము.
ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడింది. ఈ అగాధం ఎక్కడుంది? పాతాళ లోకములో ఉంది. ఇప్పుడు నరకాన్ని గురించిన మాట యెషయా గ్రంథంలో ఉన్నది జ్ఞాపకం చేసుకుంటే, పాతాళ లోకములో నరకములో ఒక మూల, పాతాళ లోకములో ఉంటున్న నరకం అంటే ధనవంతుడు లాజరు ఇద్దరు ఉంటున్న స్థలాలకు మధ్య ఒక మహా అగాధం ఉంచబడింది. ఆ అగాధములో ఉంచబడిందే నరకం. మరి ఇది నరకం అని ఎలా కన్ఫర్మ్ చేయగలం అంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. యెషయా 14లో కూడా దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ పేతురు గారు కూడా దేవదూతల గురించే మాట్లాడుతున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఇక్కడ బిలము అన్నాడు. లూకా సువార్త 16లో మహా అగాధం అన్నాడు. అగాధం అన్నా బిలమన్నా ఒక్కటే. యెషయా 14లో నరకంలో ఒక మూల అన్నాడు. అంటే ఈ రెండు స్థలాలకు మధ్య ఉంటున్న అగాధమే బిలం. ఈ బిలములో ఉన్నది నరకం. ఆ నరకంలో ఒక మూలకు దేవదూతల్ని త్రోసాడు దేవుడు. అంటే నరకం అనేది ఉందన్నమాట. ఆల్రెడీ దేవదూతలు నరకంలోనికి పంపబడ్డాయి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నరకంలో శిక్ష విధింపబడుతున్నప్పుడు అది లేదు అనుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనమా? ఉన్న లోకాలను మాత్రం లేవనుకుంటున్నాడు. ఎప్పుడో ఒక రోజు నాశనం అయిపోయే ఈ లోకాన్ని మాత్రం ఉంది అనుకుంటున్నాడు. కానీ అసలు విషయం చెప్పమంటారా? దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. అంటే ఈ కనపడుతున్నది అంటే మనిషి ఈ లోకం ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఉంటున్న ఈ లోకమే ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది. లేదు అనుకుంటున్న ఆ లోకాలే శాశ్వతంగా ఉండిపోవడానికి సిద్ధమవుతున్నాయి. మనిషి ఎంత మూర్ఖంగా ఉన్నాడు చూడండి. ఇంకా కాస్త మీరు ఆలోచించగలిగితే, ఏమంటే నరకం పరలోకం ఇవేమీ లేవు అని ఎక్కువ మంది నమ్మటానికి ఇష్టపడతారండి. పోనీ కాసేపు లేవు అనుకుందాం, కాసేపు లేవు అనుకుందాం. నువ్వు లేవని చచ్చిపోయావు అనుకోండి, మరణించిన తర్వాత ఉంటే ఏం చేస్తావు? మరణించిన తర్వాత ఉంటే ఏం చేస్తావు? లేవు అన్న పదం బాగుంది ఇప్పుడు, కానీ నువ్వు మరణించిన తర్వాత ఉంటే ఏం చేస్తావు? చాలా కష్టం కదా. ఒకవేళ ఉన్నవని దేవుడి కోసం బ్రతికి చచ్చిపోయావు అనుకోండి, ఆ తర్వాత లేకపోయినా పర్వాలేదు. ఉన్నవని మనం చచ్చిపోయాం, తర్వాత లేవండి. ఉన్నవని చచ్చిపోతే తర్వాత లేకపోయినా ప్రమాదం లేదు, లేవని చచ్చిపోతే తర్వాత ఉంటే మాత్రం చాలా ప్రమాదం అండి. చూసారా? అంటే స్వర్గం నరకం ఉన్నవని నమ్మేవాడు చాలా తెలివైన వాడు అన్నమాట. ఎందుకు? లేకపోతే నష్టం లేదు, ఒకవేళ ఉంటే స్వర్గానికి వెళ్తాడు. అంటే రెండు విధాలుగా లాభం, లేకపోతే నష్టము లేదు, ఉంటే మాత్రం లాభం. లేదు లేవని చచ్చిపోయాడు అనుకోండి, ఉంటే పరిస్థితి ఏంటో చెప్పండి. ఉంటే పరిస్థితి ఏంటి అంటే, మనిషి జీవితంలో బ్రతకడానికి తన తెలివితేటలు ఉపయోగించుకున్నాడే తప్ప తన బ్రతుకును మార్చుకోవటానికి తెలివితేటలను ఉపయోగించుకోలేదు. అందుకే లేవు 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 అనుకుంటున్నాడు. లేవన్న ప్రతివాడు ఇక్కడ లేకుండా అక్కడికే వెళ్ళిపోతున్నాడు. విచిత్రం చూడండి ఎలా ఉందో. అవి లేవు లేవు అంటున్నారు, కానీ ఇక్కడ లేకుండా ప్రతివాడు అక్కడికే వెళ్ళిపోతున్నాడు. ఈ భూమి మీదకి మనం వచ్చామన్నది ఎంత నిజమో, వచ్చిన మనం ఇక్కడి నుంచి వెళుతున్నామన్నది కూడా అంతే నిజం. ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి నువ్వు వచ్చావంటే ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చావన్న కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ఈ భూమి మీదకి మనం వచ్చామండి అంటున్నారు.
వచ్చిన ప్రతి వాడికి బయలుదేరిన స్థలం ఉంటుందా ఉండదా? మీరు విశాఖపట్నానికి వచ్చారు, వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో ఒక దగ్గర బయలుదేరారు మీరు. 18 లేఖనాల పరిశోధన సదస్సు అయిపోతుంది, ఇక్కడి నుంచి వెళుతున్నారు. వెళుతున్నారంటే అర్థం ఏంటి? మీరు ఎక్కడికో మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు. వచ్చిన చోటు వెళ్ళే చోటులు ఉంటున్నావన్న సంగతి మనిషికి అర్థం కావాలి. ఎందుకంటే పుట్టావంటే నువ్వు వచ్చిన చోటు ఉంది, చచ్చావంటే ఇక్కడి నుంచి వెళ్ళే చోటు ఉంది. అందుకే ఇవి నమ్మకపోయిన మనిషి తన మాటల్లో ఏమంటాడో తెలుసా? మన పేపర్లో పెళ్ళికి వెళుతూ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు అని రాశారు. పెళ్ళికి వెళ్ళి వస్తూ కానరాని లోకాలకు. మరి ఈ కానరాని లోకాలేంటి అంటే, మనిషి మాటల్లో ఈ లోకం తర్వాత ఏవో ఉన్నవంటన్నాడు, మళ్ళీ ఆ లోకాల స్పష్టత గురించి తెలియకపోవటం వరకే లేదని మనిషి బ్రతుకుతున్నాడు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లరారా, ఉన్నవని తెలుసుకోవటం ముందు కావాలి. ఉన్నవని మీకు అర్థమైతే దాని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరలోకం అనేది చాలా ఆనందకరమైన లోకం అండి. పరలోకంలో మనం అడుగు పెట్టిన తర్వాత మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, ఈ భూమి మీద ఇంత చిన్న కష్టాన్ని నేను పడినందుకు దేవుడు ఇంత లోకం ఇచ్చాడా అని ఆశ్చర్యపోతాం మనం. బ్రతికిన 20 సంవత్సరాలు ఈ చిన్న జీవిత కాలంలో నేను పడిన ఈ చిన్న కష్టానికి దేవుడు ఎంత మంచి లోకాన్ని ఇచ్చాడని ఆశ్చర్యపోతామండి మనం. అంత మహాలోకం మనిషి కొరకు ఎదురు చూస్తుంటే మనిషి మాత్రం లేదనుకుంటూ ఈ భూమి మీద బ్రతకాలనుకుంటున్నాడు. కాబట్టి స్వర్గం నరకం ఈ రెండూ ఉన్నవి, ఈ రెండే ఉండేటివి. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇదిగో ఈ లోకం నాశనం అయిపోతే శాశ్వతంగా ఎప్పటికీ ఉండే లోకాలే అవి. ఎప్పటికీ ఎందుకంటే నరకంలో ఉంటున్న శిక్షకు ఎండింగ్ లేదు, కలకాలం. అలాగే పరలోకంలో ఉంటున్న ఆనందానికి కూడా ముగింపు లేదు. ఈ భూమికి ముగింపు ఉంది, ఈ భూమి మీద ఉంటున్న మన ఆయుష్కి ముగింపు ఉంది. కాబట్టి వెళ్ళిపోయే మనకి గమ్యస్థానం తెలియాలి. గమ్యస్థానానికి ఎలా వెళ్ళాలో భూమి మీద మనిషి తెలుసుకోవాలి. కాబట్టి శాస్త్రవేత్తల పిచ్చి పిచ్చి మాటల నమ్మక, ఏదో కాసింత చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా చదువుకున్న ప్రతి వాడికి దేవుని మాటలు హేళనగా మారిపోయి స్వర్గం నరకం అనగానే ఏదో అవహేళన చేసే దృక్పథం వచ్చేసింది. కానీ మనుషులు రాసిన పాఠ్య పుస్తకాల కంటే దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథం గొప్పది గనక ఆ రెండు ఇక్కడున్నవని ఊహించుకోకుండా ఇక్కడి నుంచి వెళితే ఏదో ఒక లోకానికి వెళ్ళవలసిన బాధ్యత మనపై ఉంది గనక ఉందని తెలుసుకున్న మనం పరలోకానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇక నరక శిక్ష అంటారా, అక్కడికి వెళ్ళటానికి ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఫెయిల్ అవ్వటానికి ఏం చేయమంటారు చెప్పండి? ఏమంటే నేను ఫెయిల్ అవ్వటానికి బాగా కష్టపడతానంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఫెయిల్ అవ్వటానికి నువ్వు కష్టపడిన అవసరం లేదు, అసలు నువ్వు పుస్తకమే కొనుక్కోవలసిన అవసరం లేదు ఫెయిల్ అవ్వడానికి. అదే నువ్వు పాస్ అవ్వాలనుకున్నావు అనుకో, అదే నువ్వు పాస్ అవ్వాలనుకున్నావు, పాస్ అవ్వాలని నువ్వు అనుకుంటే నువ్వు బుక్ కొనుక్కోవాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు కష్టపడాలి. ఎందుకంటే నీ ఉద్దేశం వేరు, నువ్వు పాస్ అవ్వాలనుకుంటున్నావు, దీని కొరకు కష్టపడాలి. ఇది ఎంత వాస్తవమో, ఏమంటే నరకం పరలోకం ఇవన్నీ ఉన్నవన్న సంగతి నిజమని మీరు నమ్మితే పరలోకానికి వెళ్ళాలన్న నిర్ణయం కూడా మీరు తీసుకోవాలి. మరి పరలోకానికి వెళ్ళాలి మంచిదే, మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళాలంటే ఏం చేయాలండి? చాలా కష్టపడాలండి. కానీ ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా నరకానికి వెళ్ళిపోతారు. అంటే అలాంటి వాళ్ళందరూ నరకానికి వెళ్ళటానికి చాలా కష్టపడుతున్నారు. నరకానికి వెళ్ళడానికి కష్టం ఎందుకు? అసలు ఏం అవసరం లేదు. నరకానికి వెళ్ళటానికి కష్టపడవలసినంత అవసరత లేనే లేదండి. అయినా మనిషి నరకానికి వెళుతున్నాడంటే నరకానికి వెళ్ళడానికి కష్టపడుతున్నాడేమో కానీ పరలోకానికి వెళ్ళటానికి కష్టపడటం లేదండి. నిజమే కదా? ఈ 2000 మందిలోనండి పరలోకానికి పట్టుదల కలిగిన వారు ఎంతమంది చెప్పండి? నేను వెళ్ళాలి అని. ఏమంటే మనుషులు వేరు, మనస్తత్వాలు వేరు. గొప్ప కోసం దేవుని నమ్మేది వారు కొంతమంది, అవసరాల కోసం నమ్మేవారు కొంతమంది,
ఆధిపత్యం కోసం నమ్మేవారు కొంతమంది, లేదంటే అందరూ చూస్తున్నారు కనుక మనం వెళ్ళకపోతే బాగోదని వచ్చేవారు కొంతమంది, పేరు కోసం నమ్మేవారు కొంతమంది, కనపడాలని తిరిగేవారు కొంతమంది. మామూలు వాడు అంటారు కదా మనిషి, లేదు పరలోకానికి వెళ్ళాలని ఇంటి దగ్గర సర్దుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి నాకు. నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి ఆ పట్టుదలతో బట్టలు సర్దుకుని వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది ముఖ్యమండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నది పరలోకానికి వెళ్ళటానికి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పరలోకాన్ని కొట్టి తీరాలంతే, ఇంకా ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ వెనకడుగు వేసామనుకోండి మనం ఎలాంటి వాళ్ళం అంటే కష్టపడి నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎంత మీరు కష్టపడుతున్నది నరకానికి వెళ్ళడానికి కాదు పరలోకానికి వెళ్ళడానికి. మరి పరలోకానికి వెళ్ళటానికి కష్టపడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా రాజీ పడకూడదండి మనం. 100% అంటే 100%, మళ్ళీ 99-98 వద్దు మనకి. ఎందుకు వెళ్ళాలనుకుంటా నువ్వెందుకు 90 దగ్గర రాజీ పడుతున్నావు? ఎందుకంటే మనిషి అలాంటివంటే 99 చేస్తాడండి, ఒకటి మాత్రం వదిలేస్తాడండి. నేను 99 చేస్తున్నాను కదా అనుకుంటా. నువ్వు నరకానికి వెళ్ళటానికి ఒక్కటి చాలు. ఎప్పుడు ఏమనుకుంటాడంటే నేను 99 చేస్తున్నాను కదా అనుకుంటాడు. అంటే ఆ ఒక్కటి నిన్ను నరకానికి తీసుకెళ్ళలేదా? 99 చేస్తాను, నువ్వు ఈ చిన్న దాంట్లో ఎందుకు పోగొట్టుకుంటున్నావు? 99 చేసావు కదా, మరి ఈ ఒక్కదాని విషయంలో ఎందుకు రాజీ పడుతున్నావు? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఎలాగూ వచ్చాం, ఎలాగూ మాటలు వింటున్నాం, ఎలాగూ రోజులు గతిస్తున్నాయి. పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదలతోనే వెళ్ళాలండి, పట్టుదలతోనే వెళ్ళాలి. ఆ లోకం మనకు మిస్ అవ్వకూడదు. లేఖనాల పరిశోధనకొచ్చి ఇంత మహాజ్ఞానాన్ని నేర్చుకొని బైబిల్లో ఉన్న ప్రకారంగా మనం బ్రతకకపోతే, ఈ మహాజ్ఞానాన్ని తీసుకొని వెళ్ళకపోతేనండి, లోకంలో తిరిగి నరకానికి వెళ్ళిన వాడే మనకంటే బెటర్. అంతే కదా, మరి లోకంలో తిరిగి నరకానికి వెళ్ళిన వాడే బెటర్. ఎందుకంటే ఎంత మహాజ్ఞానాన్ని నేర్చుకొని ఆయన కొరకు బ్రతకకపోతే మన డబ్బులు ఏమైపోవాలి, మన కాలం ఏమైపోవాలి, మన కష్టం ఏమైపోవాలి, మన బాధలు ఏమైపోవాలి? ఏమంటే ఈ బాధలన్నీ మిమ్మల్ని పరలోకంలోనే పడేయాలి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్నవి అని నమ్ముతున్నామంటే అక్కడికి వెళ్ళటానికి మనం మార్గం సిద్ధం చేసుకోవాలి. పాతాళంలో నరకం ఉంది అని మనం ఒప్పుకుంటున్నామంటే ఆ నరకంలో నుంచి, నరక శిక్ష నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి పరలోకం, నరకం ఉన్నాయి, ఉండేవే అవి. ఈ లోకం ప్రస్తుతానికి ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఈ లోకాన్ని, ఈ జీవితాన్ని నమ్మక మహాలోకాల కొరకు మనిషికి ఆలోచన ఉండగలిగితే దేవుని దగ్గర సదాకాలం ఉండే ఒక మహాభాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి కేవలం ఉన్నామని తెలుసుకోవటం వేరు, ఆ ఉన్న మహాలోకానికి మన బ్రతుకును మార్చుకోవటం వేరు. కాబట్టి ఉన్నామని తెలుసుకోవటం ఒక గంటలో పని, ఆ పరలోకానికి వెళ్ళేటట్టుగా బ్రతకటం ప్రతి క్షణం పనే కదా. కాబట్టి ఆ కష్టాన్ని మనం తీసుకొని పరలోకానికి వెళ్ళగలిగే ఉత్తములుగా ప్రతి ఒక్కరూ తయారవ్వగలిగితే ఆ మహాలోకానికి మనం వెళ్ళగలం. కాబట్టి ముల్లోకాల మర్మాలతోనే ఈ పాఠం లింక్ అప్ అయింది కనుక మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.